చేస్తున్నాడు. మీరు పేరు లూటీ చేశారు, ఆ డబ్బులన్నీ నీకు పోయినాయి. ఎట్టదో కనీసం ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఒప్పుకోకపోతే ఎందుకు ఆ లెక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎవరు జోబిల్లకి పోతానని అడుగుతున్నాం, డిస్టరీస్ ఎవరు మేనేజ్ చేస్తామని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? అందుకే నేను ఇవన్నీ అడిగేది, ఈ సమాధానం చెప్పి అవసరమైతే ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి. ఆ వైట్ పేపర్లు ఇవన్నీ చెప్పండి, ప్రజల్లో డిబేట్ చేద్దాం, చర్చ చేద్దాం. ఏది వాస్తవో ఏది అవాస్తవో, ఎంత డబ్బు దోపిడీ చేశారో ఇది ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉంది. ముమ్మాటిగా నేను చెప్తున్నాం, అప్పు తీసుకొచ్చి ధరలు పెంచి పన్నులు పెంచి ఆ డబ్బులన్నీ మీ సొంత ఖజానాకు పోయినాయి. పెద్ద ఎత్తున సెంట్రలైజ్డ్ కరప్షన్ ద్వారా లూటీ చేసే పరిస్థితి వచ్చారు. ఈ విషయాన్ని కూడా మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితి తలుచుకుంటే నాకు అర్థం కాదు. మొత్తం స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పైన దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 36.5% అప్పగించాం. అంటే డెట్ సర్వీసింగ్కి 36.5% మనం చేసే పరిస్థితి వస్తే ఇంకా అప్పులు వడ్డీ మళ్ళా ఫర్దర్గా అప్పులు అప్పుల ఊపిలోకి వెళ్ళిపోతున్నాం. ఎవరు కట్టాలి ఎన్ని మరకాం మొన్న కూడా ఆ రోజు మీరు చెప్పారు రాజీనామా చేయమని. మెడలో నుంచి స్పెషల్ స్టైల్ ప్రత్యేక హోదా తెస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈరోజు మెడలు మంచిగా మీ మెడ వంచి ఈరోజు మీకు కావాల్సిన సొంత పనుల కోసం దాసోహం అనే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే పోరాడండి, సాధించండి, లేకపోతే క్షమాపణ చెప్పండి ప్రజానీకానికి. మేము మోసం చేశాం, మీరు ఒక మాట చెప్పారు, సిపిఎస్ విషయంలో ఒక మాట చెప్పారు. ఆ రోజు మేము అనుభవం లేదు, అవును సాక్షిలో ఉండే గొప్పస్థాకి అనుభవం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో, అనుభవం లేదు కాబట్టి మేము హామీ ఇచ్చాం. ఏమిచ్చారు హామీ మీరు? అదెంత పని ఒక్క వారం అలా అది వదిలిపెట్టి నేను చూసుకుంటా. ఏం చూసుకుంటా, ఏం చేశారు మీరు? ఇచ్చారా ఇప్పటికీ? ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఏమంటాడు? నేను ఊహించలేదు, మొత్తం బడ్జెట్తో దానికే సరిపోతుంది కాబట్టి నాకు తెలియదు సబ్జెక్ట్, మేము మోసపోయామంటారా? మీరు మోసపోరా, ప్రజల్ని మోసం చేసి తెలియస్తున్నా. ఎన్ని చేశారంటే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారండి? వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ని మాటలు మాట్లాడారు మీరు? గుండెపోట ఉన్నారు, అంత పెద్ద హత్య, బ్రెయిన్ కూడా బయట వస్తే మారణాయుధాలతో హత్య చేస్తే గుండెపోటతో చనిపోయాడు అని సాక్షి పేపర్లు మీరు రాస్తే మీ చిన్న సరిపోతే కనికరం లేని నువ్వు మోసం చేసే మీరు ఏమిటిగా సమర్థించుకుంటారని అడుగుతున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. కోడికత్తి ఏమైందండి? ఎక్కడన్నా మాట్లాడగలరా కోడికత్తి గురించి? ఇది నాటకం కాదా? ఈ లోపాకి అమరావతి పైన ఎన్ని మాటలు మార్చాడండి? ఓటీఎస్ పైన ఎన్ని మాటలు మాట్లాడుతాడండి? సిపిఎస్ పైన కాంప్రహెన్సివ్ పెన్షన్ స్కీమ్ కింద ఏం మాట్లాడారండి? ఈ ప్రభుత్వం అందరినీ మోసం చేసింది, రైతులను మోసం చేసింది, రైతు కూలీలను మోసం చేసింది. అదే మారుగా ఎవరైతే అగ్రికల్చర్ లేబర్ని కానీ కన్స్ట్రక్షన్ లేబర్ని కానీ మొత్తం దగా చేసే పరిస్థితికి వచ్చారు. మహిళలకి ప్రత్యేకంగా డాక్టర్ ఆ ఉమెన్ మోసం చేసే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగస్తుల్ని పిఆర్సీ ఇవ్వకుండా నడ్డేటలు చేసే పరిస్థితికి వచ్చారు. జీతాలు కూడా లేని పరిస్థితికి వచ్చారు. యువత జాబ్ క్యాలెండర్ ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు ఉన్నారు, అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు, జాబ్లెస్ క్యాలెండర్ పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. కాంట్రాక్టర్స్
వాళ్ళు కూడా పిచ్చివాళ్ళు అయిపోయిన పరిస్థితికి వచ్చారు, పిచ్చాటం చేసే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా హ్యాపీగా ఉన్నారు అడుగుతున్నాం. ఇంకో పక్క ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ, ఇంకా మిగిలిన అగ్రవర్ణాలు కాపులు కానీ వైశ్య కానీ బ్రాహ్మణులు కానీ అందరికీ ఆ రోజు ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టాం. వృత్తిపరంగా మనం ఆదుకున్నాం అన్ని విధాలు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకి ఏమి చేయాలని అన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రత్యేక బడ్జెట్ పెడితే అవన్నీ కూడా పోయినాయి. ఒక్క రూపాయి పెట్టారా? ఒక్క రూపాయి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారో చెప్పండి. ఏ ఎస్సీకైనా సరే ఒక్క రూపాయి ఇచ్చారని అడుగుతున్నా, సమాధానం చెప్పమని చెప్తున్నా. నేను గర్వంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో షెడ్యూల్ కులాలకు పెద్ద పేట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. అదే కాదు, వెనుకబడిన వర్గాలకు ఫస్ట్ టైం ఒక దీంట్లోనే స్పెషల్గా మనం బడ్జెట్ కూడా పెట్టాం, అక్కడ కూడా సప్లాన్ పెట్టాం అన్ని వర్గాలకి. కడాన మీరు చూస్తే మనం ఇచ్చేటువంటి ఆధునిక పనిముట్లు కూడా గోడౌన్లో పెట్టి అవన్నీ చెడిపోయే విధంగా చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. చదువుకునే పిల్లలకు సైకిళ్ళు ఇస్తే ఆ సైకిళ్ళు ప్రభుత్వ డబ్బులతో ఇచ్చిన సైకిళ్ళు మొత్తం తుప్పుపట్టిపోయి అవన్నీ కూడా పనికిరాకుండా పోయినాయి. మీకు మనసు ఎక్కడ అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి, ఇవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది కాబట్టి దీన్ని నాశనం చేయాలి. ఒకే ధ్యేయం విధ్వంసం, ఒకే ఆలోచన, ఏమైనా పర్వాలేదు కానీ తెలుగుదేశానికి పేరు రాకూడదు. ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీకి పేరు లేకుండా చేయడానికి మిమ్మల్ని వాళ్ళు మీకు కాదు, మిమ్మల్ని పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటుంది పేదవాళ్ళ గుండెల్లో ఉంటుంది. అవి మేము చేసిన పనులు ఒకటే ఆలోచించాం. ప్రతి ఒక్క వర్గాన్ని ఇప్పుడే చాలా మంది మాట్లాడారు, కాస్ట్ రీవ్యూ కూడా మాట్లాడుకున్నాం మనం. ఆలోచించిన ఎస్సీలు ఉన్నారు, నారా ఉన్నారు, మాదిగా ఉన్నారు, రెల్లి ఉన్నారు, అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడ పేదవాడు ఉంటే ఆ పేదవాడిని ఏ విధంగా పైకి తేవాలని విద్య దగ్గర నుంచి ఆరోగ్యం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. కడాన ఎస్సీలకు భూములు కూడా కొనుగోలు చేయించిన కడప తెలుగుదేశం పార్టీది. మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ, ఎంతోమంది ప్రమోట్ చేసింది తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఎస్సీలకు అండగా ఉంటాం, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న బీసీలకి తోడుగా ఉంటాం. 133 కులాలకు హామీ ఇస్తున్నాం, తప్పకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, మీకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే బాధ్యత భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని వెనుకొండ వర్గాలందరికీ హామీ ఇస్తున్నా. వీళ్ళే కాదు, మైనారిటీ సోదరులు ఏం తప్పు చేశారండి ఓట్లు వేసిందా? మదర్సా స్కూల్ పైన పోతారా మీరు? మీకు మానవత్వం ఉందని అడుగుతున్నా. అంటే ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట విమర్శిస్తే భరించగలరా? వాళ్ళ ఆస్తులు పైన పడతారా? వాళ్ళు చంపేస్తారా మీరు? వాళ్ళ పైన దాడులు చేస్తారా మీరు? తప్పుడు కేసులు పెడతారా మీరు? అంటే అధికారం శాశ్వతం అనుకుంటున్నారా మీరు? అంటే మీ మీద కేసులు ఉన్నాయి కానీ అందరి పైన కేసులు పెట్టాలనుకుంటున్నారా?